വൈബിൾ സമയം ഗംഭീര സമയം വചന പരമ്പര ധ്യാനം സസമയം ബൈബിൾ സമയം ഗംഭീര സമയം ദൈവ സന്നിധിക്ക് അനുബന്ധ സമയം ബൈബിൾ സമയം ബൈബിൾ സമയം ബൈബിൾ സമയം ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ తమ్ముడు ఎస్ దీవినా రవి శంకర్ కరీంనగర్ నుండి తన కుమారుడు ఎస్ రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు మనందరినీ తన వాక్య సమృద్ధి చేత ఈ రాత్రి దర్శించునుగాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? నన్ను కూడా ప్రభువారు తన ప్రేమ చేత నా యొక్క జీవితాన్ని పొడిగిస్తూ ఉన్నారు. దానికి ప్రభువారికి నేను రుణపడి ఉన్నాను. ఋతు గ్రంథాన్ని ముగించడానికి సహాయపడ్డారు. ఋతు గ్రంథం ముగించిన తదుపరి నేను ఎస్తేరు గ్రంథాన్ని ప్రారంభించాలని ఆశపడ్డాను. ఎందుచేతనగా బైబిల్లో స్త్రీల పేర్లు చేత రెండు గ్రంథాలు రాయబడ్డాయి. ఒకటి ఋతు, రెండవది ఎస్తేరు. రూతు అన్యురాల్, కానీ ఆమె ఒక యూదుణ్ణి పెళ్లి చేసుకుంది. ఎస్తేరు యూదురాలు, కానీ ఆమె అన్యుణ్ణి పెళ్లి చేసుకుంది. వీ మస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఒక గొప్ప సంగతి ఏమిటి అనగా, ఇద్దరు స్త్రీలు కూడా విశ్వాసముతో ప్రభువులో చాలా గట్టిగా జీవించారు. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వారు వాటిని ఎంతో నమ్మకంగా ఎదుర్కొని వారు ప్రపంచానికి ఆశీర్వాదకరమయ్యారు. వాక్యాన్ని వింటున్న నా ప్రియ చెల్లెండ్రు, అక్కలు, ఆడబిడ్డలారా, యవనస్తులు, ముఖ్యంగా నేను మనవి చేసేది ఏమిటి అనగా, జీవితము అనంటే ఎల్లప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి అని అనుకునవద్దు. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకునవాలని నేను మనవి చేస్తున్నా. చాలా పర్యాయాలు నేను చెప్తూ వచ్చాను. పచ్చిక బయళ్ళలో
శాంతికరమైన జలాల్లో జీవించిన రాజు గాఢ అంధకారపు లోయల గుండా వెళ్ళవలసి వచ్చింది. మన జీవితాల్లో కూడా కొద్ది కాలం పరిస్థితులు బాగానే ఉంటాయి, పెండ్లైనా కొన్ని సంవత్సరాలు భార్య భర్తలు బాగానే ఉంటారు, వయస్సు పెరిగే కొలది ఎందుకో వారి యొక్క జీవితాల్లో ఒక విధమైన అసంతృప్తి, ఒక విధమైన బాధను వ్యక్తం చేయడం మనం గమనిస్తూ ఉంటాం. నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, వయస్సు పెరుగుతూ ఉండగా ఇంకా ఎక్కువగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో క్లోజ్గా జీవించాలి. అంతేగాని ఒకరినొకరు విమర్శించకొనవద్దు అని నేను చెప్తున్నాను. అది కాకుండా నీ భార్యను ఇతరుల దగ్గర నీవు వేరే రీతిగా చెప్పకూడదు, అంటే నెగిటివ్గా చెప్పకూడదు. నీ భర్త గూర్చి వేరే వారి దగ్గర నెగిటివ్గా అంటే వ్యతిరేకంగా చెప్పకూడదు. నీ కుటుంబంలో నీవు ఎన్ని బాధలు పడుతూ ఉన్నా ఆ బాధలను ఆ కుటుంబంలోనే దిగమ్రింగాలి, కానీ అది వెల్లడి చేయవద్దు, అది నీకు ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, అది మన బిడ్డలకు కూడా ఆశీర్వాదకరం కాదు. మన బిడ్డలు కూడా ఒక్కొక్కసారి మనం చేసినట్లుగా చేయడానికి అవకాశం ఉంది. వారికి వివాహాలు అయిన తరువాత మంచి మాదిరికరమైన తల్లిదండ్రులుగా మన బిడ్డలకు ఉండాలి అని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. రూతమ్మ, ఎస్తేరమ్మ వారి యొక్క జీవితాలు ప్రపంచానికి ఆశీర్వాదకరమయ్యాయి. రూతు విశ్వాసి అయిన బోయజ్ను పెండ్లి చేసుకుంది, ఎస్తేరు అవిశ్వాసి అయిన అహష్వరోషును పెండ్లి చేసుకుంది. అహష్వరోషును పెండ్లి చేసుకుంది అని అంటే అది దైవ సంకల్పంతో కూడినది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క కార్యాలు అగమ్య గోచరాలు మనకు ఆయా సమయాల్లో అర్థం కాదు. ఈ సత్యాలు గమనించాలి. మంచిది, పర్షియా రాజైన అంటే పారసీక రాజైన కోరెషు ద్వారా ఇస్రాయేలు ప్రజలు బబులోని యొక్క బానిసత్వము నుండి వారు విడుదల పొందారు. వారిలో చాలామంది యెరూషలేమునకు తిరిగి వచ్చారు, కొంతమంది అక్కడే సెటిల్ అయినట్లుగా మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో ఈ విషయాలు మనం చూస్తాం. యెరూషలేము నుంచి ఇథియోపియా అనగా ఐగుప్త్ అనగా ఈజిప్ట్ దేశం వరకు 127 సంస్థానాలు ఉండేవి. ఈ సంస్థానాలకు రాజు ఇతడే. ఇంత గొప్ప సంస్థానాలకు రాజు అయిన ఇతని యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ గ్రంథంలో మనము ధ్యానం చేయబోతున్నాం. బాబెలు చెర విముక్తి తరువాత పాత నిబంధనలోని 5 పుస్తకాలు ఇస్రాయేలు చరిత్రను వివరించాయి. ఆ 5 పుస్తకాలు ఏమిటో నేను చెబుతున్నాను, రాసుకోవాల్సిన వారు రాసుకోనండి. 1 ఎజ్రా గ్రంథం, 2 నెహెమ్యా గ్రంథం, 3 హగ్గయి గ్రంథం, 4 జకరియా గ్రంథం, 5 మలాకీ గ్రంథం. ఎజ్రా, హగ్గయి, జకరియా గ్రంథాలలో యెరూషలేమును తిరిగి నిర్మించడం తెలియజేస్తూ ఉన్నాయి. యెరూషలేము పట్టణాన్ని వారు ఏ రీతిగా తిరిగి కట్టారో అనే విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి. నెహెమ్యా
మలాకీ గ్రంథాలు యెరూషలేము యొక్క గోడలను ఏ రీతిగా కట్టారో ఆ కాలంలో ఆధ్యాత్మికంగా ప్రజలు ఎంతగా దిగజారిపోయారో ఆ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాయి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథం, ఎజ్రా గ్రంథంలో 6-7 అధ్యాయాలు మధ్య కాలం 58 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలోనే ఎస్తేరు గ్రంథము రాయబడింది. ప్రియులారా, అహశ్వరేషు అనే మాటలో ఈ గ్రంథము యొక్క కాలాన్ని మనము అర్థం చేసుకోవాలి. అహశ్వరేషు అనే పేరు పారసీక రాజులకు ఉండే పేరు. నేను ఈ మాట చెబుతూ ఉంటే కొత్త నిబంధన గ్రంథంలో కూడా సీజర్ అనే పేరు ఆ కాలంలో ఉన్న చక్రవర్తి పేరు. అహశ్వరేషు అనేది తన యొక్క సొంత పేరు, నామధేయం కాదు, అది బిరుదు మాత్రమే అని గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అహశ్వరేషు పారసీక దేశానికి 4వ రాజు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో చూచినట్లయితే ఈ రీతిగా ఉంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం, ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చిన అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపను. ప్రియులారా, ఈ వ్యక్తే అహశ్వరేషు మహారాజు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇతడు 250,000 మంది సైన్యముతో, 3,000 ఓడలతో రాజ్యం మీద, అనగా గ్రీకు రాజ్యం మీద దండెత్తాడు, వారిని ఓడించాడు. తద్వారా దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలోని ప్రవచనము నెరవేరింది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి రాజు యొక్క పరిపాలనలో దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎస్తేరును రాణిగా చేశాడు. ప్రియులారా, ఈ విషయాలు మనము దీర్ఘంగా ఆలోచించాలి. ఈ ఎస్తేరు చాలా పేదరికంలోంచి వచ్చిన అమ్మాయి. ఈమెను మొర్దెకాయి అనే తన యొక్క పినతండ్రి పెంచుకున్నాడు. ఏదో అల్లారు ముద్దుగా ఆయన పెంచాడు. వయసుకు వచ్చింది. వయసుకు వచ్చిన తదుపరి ఎస్తేరును దేవుడు ఏ రీతిగా దీవించాడో మనము ధ్యానం చేయబోతున్నాం. మన యొక్క జీవితాలలో కూడా దేవుని చేత దీవించబడాలి, అనగా ఒక క్రమశిక్షణ సహితమైన జీవితాన్ని జీవించాలని నేను ప్రత్యేకముగా యవనస్తులకు మనవి చేస్తున్నాను. మీ ఇష్టానుసారంగా మీరు జీవించవద్దు. చాలామంది తల్లిదండ్రులు ఆయా విషయాలు తమ బిడ్డల గురించి చెబుతూ చాలా బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. నా ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు ఎస్తేరు జీవితాన్ని క్రమంగా వినండి. ఎస్తేరు గ్రంథాన్ని చదవండి. ఎస్తేరు గ్రంథం ఎంతమంది ఆడబిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆలోచించాలి. ఆడబిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి
మగబిడ్డలు వినకూడదు అనేది కాదు. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండే ఈ గ్రంథం. ఇంకొక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అనగా, పరమగీతములు గ్రంథాన్ని మనం ధ్యానం చేశాం. సులోమాను రాజు గారు రాసింది ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నేను రేడియోలో వచ్చిన వెంబడి వచ్చినాన్ని నేను చెప్పాను. ఇప్పుడు వచ్చిన వెంబడి వచ్చినాన్ని ఎస్తేరు గ్రంథంలో చెప్పడానికి ప్రభు వారు కృప చూపించారు. పరమగీతం గ్రంథంలో కానీ ఎస్తేరు గ్రంథంలో కానీ దేవుడు అనే పదము ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అనే పదము లేని ఈ పుస్తకాలు ఈ బైబిల్లో ఎందుకండి అని అడగడానికి అవకాశం ఉంది. దేవుడు అనే పదం ఆ గ్రంథాల్లో లేని మాట వాస్తవమే, కానీ దేవుని హస్తము ఈ గ్రంథంలోని వ్యక్తుల వెనుక పనిచేస్తూ మానవులకు అనేక సత్యాలు నేర్పిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. గొప్ప వ్యాఖ్యానకర్త ప్రపంచంలోనే, ఆయన పేరు మాథ్యూ హెన్రీ. మాథ్యూ హెన్రీ అనే దైవజనుడు చెప్పింది ఏమిటి అనగా, దేవుని నామం ఈ గ్రంథంలో లేనప్పటికీ ఆయన వేలు మట్టుకు ఇందులో ఉంది. చూసారా, మాథ్యూ హెన్రీ దైవజనుడు చెప్పిన మాట. దేవుని వేలు ఉన్న ఈ గ్రంథాన్ని వచనం వెంబడి వచనం చెప్పడం నా భాగ్యం, వచనం వెంబడి వచనం వినడం మీ భాగ్యమని గ్రహించి క్రమంగా ఈ యొక్క వ్యాఖ్యానాన్ని వినమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గ్రంథంలోని ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని యొక్క సర్వజ్ఞత అంటే సార్వభౌమాధికారం బయలుపరచబడుతుంది. ఒక్కొక్కసారి దేవుడు మనుషులను చాలా గొప్పగా వాడుకుంటాడు. ఆయా సమయాల్లో దేవుడు పలానా వారిని చాలా గొప్పగా వాడుకుంటున్నాడు అని చెప్పుకుంటారు. నా మాట జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆ వ్యక్తిని బాగా వాడుకుంటున్నాడు అని అంటే మనుషుల యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, ఆయన టీవీలో చాలా ఛానల్స్లో మాట్లాడుతున్నాడు, లేక ఆయన బయట మీటింగ్స్కు వెళితే తొంబలు తొంబలుగా మనుషులు వచ్చేస్తున్నారు, ఆయన చాలామందిని పడగొడుతున్నాడు, అఫ్కోర్స్ లేపడం లేదనుకోండి, ఆయన ద్వారా చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఆయన చొక్కా ముట్టుకుంటేనే అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని బైబిల్లోంచి చూపెడుతున్నాను. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధకులే కాదు విశ్వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి పేరు బిలాము. బిలామును దేవుడు వాడుకున్నాడు అని ఆ బిలామిక చరిత్ర చదివితే మనము అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. నా ప్రియులారా, బిలాం యొక్క అంతము ఏ రీతిగా ఉందో మనకు తెలుసు. ఈ రాత్రి మనము అర్థం చేసుకోవాలి. మెరిసేవన్నీ బంగారం కాదు. దేవుని వాక్యాన్ని చెప్పేవారందరూ కూడా యథార్థమైన సేవకులు కాదు. డబ్బు సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఏమేమో ఏమేమో కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇది హిప్నోటిజమా లేక దేవుని యొక్క కార్యమా? ఇది నాలో మనుషులకు అర్థం కావడం లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు సంఘాలు కట్టవచ్చు, వారు ఏమేమో ఏమేమో కార్యాలు చేయవచ్చు, కానీ నా ప్రియ బిడ్డలారా, మీరు
యథార్థతను గ్రహించేవారిగా ఉండాలి అనగా, మీరు రక్షింపబడి పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించిన నాడు అది మెరిసేదో అది మెరవెందో మీకు అర్థమవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గ్రంథంలో ఐదుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. రాసుకుంటున్నారు కదా, అమ్మా బాబు రాసుకోవడం మంచిది. ఎస్తేరు గ్రంథాన్ని ఈ దినమే నేను ప్రారంభించాను. ఒకటి ఎవరు అనగా అహష్వేరోషు రాజు, నెంబర్ వన్. నెంబర్ టూ రాణి అయిన వష్టి. ఎవరండి ఇంతవరకు ఈ వష్టి పేరు చెప్పలేదు, ఎవరు అని అంటే ఈ రాజుగారి యొక్క మొదటి భార్య. నా ఉద్దేశంలో ఆమె మంచిది అని. ఒక రకంగా ఆమె రాజుగారి యొక్క ఆజ్ఞ లేక భర్త యొక్క ఆజ్ఞను తిరస్కరించింది కాబట్టి ఆమె మంచిది కాదు అని చెప్పడానికి వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంది. రెండు వైపుల నుంచి నేను చెబుతున్నాను. మూడవ వ్యక్తి హామాను. అహష్వేరోషు, వష్టి, హామాను, నాలుగు ఎస్తేరు, ఐదు మొర్దకాయ్. వీరి విషయం మనం వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఎస్తేరు గ్రంథం వచనం వెంబడి వచ్చిన ధ్యానాల్లోనికి నేను వెళ్తున్నాను. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం, అహష్వేరోషు దినములలో జరిగిన చర్య వివరం. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. రెండవ వచనం కూడా చదువుతాను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు శూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచున్నను. అహష్వేరోషు దినములలో అనగా అహష్వేరోషు బిరుదు కలిగిన ఆ రాజు యొక్క రోజులలో అని మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, అహష్వేరోషు అతని పేరు కాదు, అహష్వేరోషు అతని యొక్క బిరుదు అనే విషయాన్ని మనం మైండ్లో ఉంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. అది పారసీక రాజులకు ఉండే బిరుదు. పరిశీలించుకు, నేను ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, క్రొత్త నిబంధనలో సీజర్ అని మనం చదువుతాం. సీజర్ అనేది పేరు కాదు. కొంతమందికి సీజర్ అనే పేరు పెట్టుకుంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నా ప్రియ బిడ్డలారా, సీజర్ అనేది బిరుదు. ఇక్కడ ఈ వచనంలో నేను చదివినప్పుడు నా హృదయం చాలా సంతోషించింది. ఎందుకు అనగా నా దేశం హిందూ దేశం, భారతదేశం, చాలామంది చెప్తూ ఉంటారు ఏమిటనగా, ఈ క్రైస్తవులు ఎక్కడి నుంచో వచ్చారు, వారు పాశ్చాత్య దేశస్థులు, వారికి మన దేశానికి ఏమీ సంబంధం లేదు, వారు అస్పృశ్యులు, ఏమేమో ఏమేమో చెప్తూ ఉంటారు. వారికి ఏమీ తెలియక చెప్తూ ఉంటారు. వారు ఎంత పెద్దవాళ్ళైనా సరే బైబిల్ చూస్తే ఏమని రాయబడింది అనగా, హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు, అంటే మన ఇండియా మొదలుకొని ఈజిప్ట్ వరకు 127 సంస్థానాలు ఉండేవి. దానికి అధిపతి అహష్వేరోషు. అతడు ఏ రీతిగా పరిపాలించాడు, ఈ గ్రంథంలో జరిగిన విషయాలు ఏమిటో చదువుతున్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. ప్రియులారా, నేను ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానించాలని నేను ప్రార్థించాను. ఎస్తేరు గ్రంథాన్ని నేను చదివాను. నేను చదవడం ప్రారంభించినప్పుడు
ముగించే వరకు ఎస్తేరు గ్రంథాన్ని నేను విడిచిపెట్టలే. ఇది ఒక చక్కటి నవల్ లాంటిది. దీనిని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుంటూ మనము దేవునికి యోగ్యకరమైన రీతిగా జీవించాలని మనం చేస్తూ ముగిస్తున్నాను. ఇంతవరకు ఎస్తేరు గ్రంథ ఇంట్రడక్షన్ విన్న ప్రియులందరికీ నా ఆశీస్సులు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైనా మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. మై అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.